हाय फ्रेंड्स, वेलकम टू मन चैनल। अंदर की नमस्कार, अंदर की स्वागत। बागुंडालने मेम आशपड़ुतुन्नामु। मंची अम्माई कोसम वेतुकुतुंटे संबंधान्नि मुंदुकु तीसुकोच्चानु। ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది, భర్తతో అయితే కోర్టు నుండి విడాకులు తీసుకోలేదు, కానీ భర్తతో ఈమె మాట్లాడి విడిపోయింది. ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి, భార్య భర్తలు ఇద్దరూ ఇష్టపడే విడిపోయారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఈ అమ్మాయి ప్రస్తుతం ఒక అద్దెంట్లో ఒంటరిగా ఉంటున్నారు. భర్తతో విడిపోయి ఎన్నో రాత్రులు ఒంటరిగా జీవించింది. ఇప్పుడు భర్త లేని లోటును మీలో ఎవరో ఒకరు భర్తీ చేయాలి, అప్పుడు మాత్రమే ఈమె ప్రతిరోజు రాత్రి సుఖంగా నిద్రపోతుంది. ఈమెను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. కొంతమంది అమ్మాయిలైతే ఆస్తి ఉన్న అబ్బాయి కావాలి, మంచి జీతం ఉన్న అబ్బాయి కావాలి అంటారు. ఈ అమ్మాయి ఒక సాధారణ జీవితాన్ని జీవించే అబ్బాయిని కోరుకుంటుంది. ఈమె ఖర్చులకి ప్రతి నెల ఈమె నాన్నగారు 6000 రూపాయలు ఇస్తున్నారు. ఈ అమ్మాయి నాన్నగారు ఈమెతో ఏమంటున్నారు అంటే, నేను బతికి ఉన్నంత వరకు నీకు పర్వాలేదు, హాయిగా జీవించు అంటున్నారు. ఒకవేళ ఈమె నాన్నగారు లేకపోతే ఈమె పరిస్థితి గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఈమెకంటూ ఒక మగతోడు కావాలి అని ఆలోచించి ఈమె స్వయంగా ఈమె నాన్నగారికి చెప్పకుండా మనకు డీటెయిల్స్ సెండ్ చేశారు. మనకు ఈమె పంపించిన డీటెయిల్స్ అన్నీ చూద్దాం. మీలో ఎవరైనా ఇటువంటి అమ్మాయితో ఉండాలి అని ఆశ ఉంటే మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి. మా దగ్గర ఇంకా చాలా ఇటువంటి అమ్మాయిల పెళ్లి సంబంధాలు ఉన్నాయి. మీరు మమ్మల్ని ఫాలో అయితే ఎవరో ఒకరు మీకు తప్పకుండా సెట్ అవుతారు. మీలో కొత్తవారు వీడియో చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీరు అమ్మాయితో చాట్ చేసి మాట్లాడొచ్చు, లేదా మొబైల్ నెంబర్ కాల్ చేసి డైరెక్ట్గా మాట్లాడొచ్చు. ఈ అమ్మాయి అడ్రస్ పెళ్లి చేసుకోవాలి అనుకునే వారికి మాత్రమే నేను ఇస్తాను. లివింగ్ రిలేషన్ కోసం అయితే ఈ అమ్మాయి మీకు దక్కదు. ఒకవేళ మీకు లివింగ్ రిలేషన్కి అమ్మాయిలు కావాలి అంటే మా దగ్గర చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ అమ్మాయి పేరు సుజాత, 35 సంవత్సరాల వయసు కలిగి ఉన్నారు. ప్రజెంట్ ఈమె కొయ్యూరు విశాఖ జిల్లాలో ఉంటున్నారు. పుట్టినరోజు 15వ రోజు మే నెల 1986. పుట్టిన సమయం తెల్లవారుజామున 5:02. భర్తతో ఈమె విడిపోవడానికి సిద్ధపడి భర్తతో మాట్లాడి విడిపోయింది, కానీ కోర్టు నుండి విడాకులైతే తీసుకోలేదు. భర్త కూడా ఈమెతో విడిపోవడానికి అంగీకరించాడు. ఈ అమ్మాయి భర్తకు కొంచెం ఆస్తి ఉంది, ఆ ఆస్తి అయితే ఈమెకు చెందదు. భర్తతో అంటే ఈమె విడిపోయింది, కానీ ఒంటరిగా ఒక ఇంట్లో ఉండాలి అనే విషయం మర్చిపోయింది. కొన్ని రోజులు ఒంటరిగా ఒక ఇంట్లో ఉంది, కానీ ఇప్పుడు ఆ ఇంట్లో ఒక మగతోడు కావాలి అని ఆశపడుతుంది. 5.5 ఇంచెస్ ఎత్తును కలిగి చాలా మంచి ఫ్యామిలీ లుక్తో ఉన్నారు. హిందూ కుటుంబంలో ఈమె జన్మించింది. క్యాస్ట్ వచ్చి యాదవా క్యాస్ట్. ఎటువంటి ఉద్యోగాన్ని ఈమె చేయడం లేదు. ఇంట్లో ఉంటూ ఇంటి పనులు వంట పనులు చేస్తూ టైంపాస్ చేస్తుంది. ఇంటర్మీడియట్ వరకు ఈమె చదువుకున్నారు. ఒక చెల్లెలు కూడా ఈమెకు ఉంది. ఆల్రెడీ పెళ్ళైపోయి భర్తతో జీవిస్తూ ఉంది. పెళ్లి కానివారు లేదా భార్యతో విడాకులు తీసుకున్నవారు ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. ఈమె నాన్నగారు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఉద్యోగానికి రిటైర్ అయ్యారు. ఈమె అమ్మగారి పేరు జయశ్రీ. ఇంట్లో వంట పనులు చేస్తారు. 62 కేజీల బరువును కలిగి ఉన్నారు. ఈ అమ్మాయి మొబైల్ నెంబర్ కూడా మన దగ్గరే ఉంది. బాడీ కలర్ తెలుపు రంగు, అలాగే జుట్టు రంగు నలుపు రంగు. తెలుగు ఈమె మాతృభాష, హిందీ కూడా ఈమె మాట్లాడతారు. ఎటువంటి వ్యాధులు లేవు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు. బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్. ఈమె రాశి మీన రాశి. రెండో పెళ్లి కోసం మనకు డీటెయిల్స్ సెండ్ చేశారు. ఇండియాలో ఎవరైనా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. అబ్బాయి వేరే దేశంలో ఉంటే వద్దు అని చెప్పారు. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకుని ఈమె ఇంట్లో ఈమెతో ఉండి జీవితాన్ని సంతోషంగా జీవించాలి అనుకునేవారు కామెంట్స్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి. మనం మరలా మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.